మాయా తీపి చింతపండు. మహీకృత చాలా పెద్ద ధనవంతురాలు. ఆమెకి రకరకాల వ్యాపారాలుండేవి. అలాగే ఎన్నో పొలాలు, పండ్ల తోటలు కూడా ఉండేవి. ఇక ఊరిలో ఉన్న వాళ్ళంతా ఆమె దుకాణాలలో, అలాగే తోటలలో, పొలాలలో పనిచేస్తూ ఉండేవారు. తుని పిచ్చుక, అలాగే తన కూతురైన పుచ్చి పిచ్చుక ఇద్దరు కలిసి మహీకృత చింత తోటలో పనిచేస్తూ ఉండేవారు. ఆ తోటలో ఎన్నో చింత చెట్టులుండేవి. తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక చెట్టుకు కాసిన చింతకాయలను కోసి ఒక బుట్టలో పెట్టి వాటిని బజార్లో అమ్ముతూ ఉండేవారు. వచ్చిన డబ్బుని తీసుకొనొచ్చి మహీకృత చేతిలో పెడుతూ ఉండేవారు. ఏమిటి తుని, ఈ నెల ఎంత ఆదాయం వచ్చింది చింతకాయలపై? దాదాపు 20,000 రూపాయలు ఆదాయం వచ్చిందమ్మా. ఈ ఊరిలో మనం తప్ప చింతకాయల్ని అమ్మేవారు మరెవరూ లేరు. అందుకే వీటికి బాగా ధర పలుకుతూ ఉంది. అలాగే వీటి నాణ్యత కూడా చాలా బాగుందమ్మగారు. ఈ తోట మొదట మా బామ్మగారి పర్యవేక్షణలో ఉండేది. ఆవిడ చాలా గొప్ప భక్తురాలు. ఆవిడ పండించే ప్రతి పంట ముందు దేవునికి పూజలు పునస్కారాలు చేసి ఆపై వ్యవసాయాన్ని మొదలుపెట్టేది. ఈ చెట్లన్నీ పండించడం, విత్తనాలు నాటే ముందు కూడా నాకు తెలిసి పూజ చేసి ఉంటుంది. అందుకే నా తోటలో కానీ నా పొలాలలో కానీ ఎప్పుడూ ఎలాంటి నష్టమూ జరగలేదు. అలా మహీకృత తన బామ్మగారి గురించి చెబుతూ ఉంటుంది. తుని పిచ్చుకేమో శ్రద్ధగా వింటూ ఉంటుంది. బుచ్చి పిచ్చుకకి సెలవులు ప్రకటించడంతో బుచ్చి తన తల్లితో ఇలా అంటుంది. ఇవాళ నుండి నాకు సెలవులు, నేను కూడా నీతో పాటు చింత తోటకొస్తానమ్మా. అరే బుచ్చి, నీకెందుకమ్మా ఈ చింత తోట అంటే అంత ఇష్టము? ఎప్పుడు సెలవులు దొరికినా సరే నాతో పాటు పనికొస్తానని మారం చేస్తావు. నీకు సహాయం చేయడం అంటే నాకెంతో ఇష్టమమ్మా. అందుకే సెలవు దొరికిన ప్రతిసారి నీతో పాటు పనికొస్తానని చెప్తాను అంటే. అలా చెప్పి బుచ్చి తన తల్లితో కలిసి చింత తోటికి వెళ్తుంది. కాని చింత తోటికి వేరొక ఉద్దేశంతో వెళ్ళేది. తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరు కలిసి తోటకు వెళ్తారు. ఇక తుని పిచ్చుకేమో చింతకాయలను కోసి బుజ్జికి ఇస్తూ ఉంటుంది. ఇక బుజ్జి పిచ్చుకేమో తల్లిచ్చిన చింతకాయలన్నింటినీ ఒక బుట్టలో వేస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఆ రోజంతా చింతకాయలని కోస్తారు. మరుసటి రోజు వాటిని అమ్మాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. బుజ్జి పిచ్చుక మాత్రం వెళ్తూ వెళ్తూ తన వద్దున్న ఒక చిన్న సంచిలో కొన్ని చింతకాయలను ఎవ్వరికీ తెలియకుండా దాచిపెడుతుంది. అలా తుని మరియు పుచ్చి ఇంటికెళ్ళిపోతారు. ఏంటి పుచ్చి, ఇప్పుడిగా ఇంటికొచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నిన్ను ఆడుకోవడానికి వెళ్తానమ్మా. ఉదయం నుండి సాయంత్రం వరకు నీతో కలిసి పనిచేశాను, కనీసం ఇప్పుడైనా వెళ్ళి ఆడుకుంటా. అలా బుజ్జి పిచ్చుక చెప్పడంతో తుని పిచ్చుక బుజ్జిని ఆడుకోవడానికని బయటికి పంపుతుంది. ఇక బుజ్జి పిచ్చుక తాను దొంగలించిన చింతకాయల్ని తీసుకుని తన స్నేహితుల వద్దకు వెళ్తుంది. ఏంటి పుచ్చి, ఇంత ఆలస్యంగా వచ్చావు, నేను నీకోసం ఎప్పటిండో ఎదురు చూస్తున్నాను. అవును బుజ్జే, నువ్వు చెప్పినట్టుగానే ఉప్పు, కారం, అలాగే మసాలాలు కూడా తీసుకొని వచ్చాము. అమ్మ వచ్చి పర్మిషన్ తీసుకుని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది స్నేహితులారా. ఇక ఆలస్యం ఎందుకు, రండి ఈ చింతకాయల్ని దంచి ఉప్పు కారం మసాలాలు అడ్డుకుని హాయిగా ఎంజాయ్ చేస్తూ తిందాం. నిజానికి నేను ఇలా ఈ చింతకాయల కోసమే అమ్మతో కలిసి పనికెళ్తాను, కానీ అందరి కోసం కొన్ని ఎక్కువ చింతకాయల్ని తీసుకుని వచ్చాను. పోయినసారి సెలవుల్లో ఎంజాయ్ చేసినట్టు ఈసారి సెలవుల్లో కూడా ఈ చింతకాయల్ని తింటూ ఎంజాయ్ చేద్దాం. అలా బుజ్జి పిచ్చుక ఒక రాయిని తీసుకుని వచ్చి తన వద్దున్న చింతకాయలను కొట్టడం మొదలు పెడుతుంది. అలా ఒక చింతకాయని కొడుతూ ఉండగా వారికి ఒక అరుపు వినిపిస్తుంది. అమ్మో, నన్ను కొట్టొద్దు, నా ముఖాన్ని పచ్చడి చేయొద్దు. అరే
ఈ అరుపు ఎక్కడిది? ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ మన ముగ్గురం తప్ప ఎవరూ లేరు కదా. అరే కాస్త కింద చూడండి, నేను తీపి చింతకాయని మాట్లాడుతున్నాను. అలా ఆ చింతకాయ చెప్పడంతో బుజ్జి, బన్ను, చిన్ను అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను ఆ తోటలో మలిచిన మొదటి చెట్టుకి కాసిన మొదటి చింతకాయని కాబట్టి. అందుకే నాకు కొన్ని శక్తులున్నాయి. ఎన్నో ఏళ్ళగా నువ్వు కానీ మీ అమ్మ కానీ నన్ను అస్సలు ముట్టుకోకుండా జాగ్రత్త పడ్డాను. కానీ ఇవాళ ఒక కురుకు తీసా, ఇక అంతే. కళ్ళు తెరిచి చూసేసరికి నీ సంచిలో ఉన్నాను. బయటపడ్డానికి ఎంతో ప్రయత్నించాను కానీ అస్సలు కుదరలేదు. ఇక నువ్వు ఎక్కడ నా అందమైన ముఖాన్ని రాయితో కొట్టి పాడు చేస్తావేమోనని చెప్పి కేకలేశాను. అయితే నీ వట్టి నిజంగా మాయలున్నాయా? అవును ఉన్నాయి, కాబట్టేగా మాట్లాడుతున్నాను. లేకుంటే మీరు తెచ్చిన మిగిలిన చింతకాయల్లా పచ్చడయ్యేదాన్ని కదా. అలా ఆ తీపి చింతకాయతో బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్ను కాకి ఎన్నో కబుర్లు చెబుతారు. వారు మిగిలిన చింతకాయల్ని దంచి పచ్చడిలా చేసి తింటారు. కానీ ఆ తీపి చింతకాయని మాత్రం బుజ్జి తన వద్దే ఉంచుకుంటుంది. అలా బుజ్జి పిచ్చుక తీపి చింతకాయని తన వద్దే దాచిపెట్టుకుంటుంది. మరుసటి రోజు తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక యథావిధిగా తోటకని వెళ్తారు. అక్కడ తుని పిచ్చుక పనిచేస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక కూడా తల్లికి సహాయం చేస్తూ ఉంటుంది. ఆ రోజు మహిగ్రద్దకి కాస్త అలసటగా ఉండడంతో మహి ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇక తుని పిచ్చుక ఎండలో పనిచేస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. బుజ్జికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. బుజ్జి పిచ్చుక వెంటనే తన వద్దున్న తీపి చింతకాయను బయటకు తీసి ఇలా అంటుంది. ఇదిగో తీపి చింతకాయ, మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వే నాకు సహాయం చేయాలి. ఇదిగో నన్ను తీసుకునెళ్ళి మీ అమ్మ తల వద్ద పెట్టు, ఇక అంతే. మీ అమ్మ లేచి కూర్చుంటుంది. అలా తీపి చింతకాయ చెప్పినట్టే చేస్తుంది బుజ్జి పిచ్చుక. తీపి చింతకాయ స్పర్శ తగలగానే తుని పిచ్చుక లేచి కూర్చుంటుంది. అంటూ తీపి చింతకాయ కథ మొత్తం తునికి మొదటి నుండి చెబుతూ వస్తుంది బుజ్జి. తుని పిచ్చుక కూడా పూర్తిగా ఆశ్చర్యపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలిగా ఉంది. మీరు కష్టపడుతుంటే ఆ మహిగ్రద్దేమో కూర్చుని తింటూ ఉంది. అంతేకాదు ఎన్నో దొంగ వ్యాపారాలను కూడా చేస్తూ ఉంది. అలా చేసిన వ్యాపారం నుండి వచ్చిన డబ్బుని తీసుకొనొచ్చి ఈ తోటలో ఈ చెట్టు కింద గుంతతోవే పెట్టింది. ప్రతిదీ నేను నా కళ్ళతో చూసేదాన్ని. ఏంటి, అమ్మగారు దొంగ వ్యాపారాలు చేస్తారా? ఆ డబ్బుని మొత్తం తీసుకొనొచ్చి ఈతే తోటలో దాచిపెడతారా? అవును, డబ్బు మొత్తాన్ని ఈ తోటలో ఇదే చెట్టు కింద దాచిపెట్టింది. అందుకే తనకు ఎన్నో తోటలు, ఎన్నో పొలాలు, ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలా ఎన్నో వ్యాపారాలు, పొలాలు ఉన్నా సరే ఇదిగో ఈ చింత తోటకే వచ్చి కూర్చునేది. ఏ రోజు ఏ పొలానికి వెళ్లేది కాదు. అలా తీపి చింతకాయ చెప్పడంతో తుని పిచ్చుక కూడా నమ్ముతుంది. కష్టపడుతున్నారు కాబట్టి ఆ డబ్బు అంతా మీకే సొంతం. ఇప్పుడే ఇక్కడ తవ్వి ఆ డబ్బుని బయటికి తీసి మీరే వాడుకోండి. అలాగే ఊర్లో ఉన్న పేదవారికి పంచిపెట్టండి. ఇదంతా మీ కష్టార్జితమే. అలా తీపి చింతకాయ చెప్పడంతో తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఆ ప్రదేశంలో తవ్వి అక్కడున్న డబ్బుని బయటికి తీస్తారు. అలా తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఆ రాత్రి పేదవారింటికెళ్ళి డబ్బుల్ని పంచుతారు. అలా తీపి చింతకాయ వారికి ఎంతగానో సహాయపడుతుంది. తుని పిచ్చుక ఆరు బాతు పిల్లలు. తుని పిచ్చుక తన భర్త అయిన రాజు పిచ్చుకతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేది. రాజు పిచ్చుక వ్యాపారం కోసమై పట్టణానికెళ్తూ వస్తూ ఉంటాడు. తుని మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉండేది. తుని పిచ్చుకకి పిల్లలు పుట్టకపోవడంతో ఊర్లోని తన స్నేహితులంతా తనను ఎప్పుడూ వెక్కిరిస్తూ అవమానిస్తూ ఉండేవారు. పాపం తుని పిచ్చుక ఎంతో బాధపడుతూ ఉండేది.
ఏంటి తుని, ఎందుకలా బాధగా కనిపిస్తున్నావు? ఏమైంది? నీ స్నేహితులు ఎవరైనా ఏమైనా అన్నారా? అవునండి, మాటిమాటికి నన్ను అవమానిస్తూనే ఉన్నారు. పెళ్ళయ్యి ఎన్నేళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికీ నీకు పిల్లలు పుట్టలేదని నన్ను అవమానిస్తున్నారండి. వారి మాటల్ని నువ్వు అస్సలు పట్టించుకోకుతుని, రోడ్డును పోయే వారి మాటల్ని వింటూ ఉంటే మనం ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. అన్నట్టు నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. రేపే నేను పట్టణానికి వెళ్తున్నాను. ఒక 6 నెలల పాటు అక్కడే ఉంటూ వ్యాపారాన్ని చేయాలని అనుకుంటున్నాను. అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉండు. అలా రాజు పిచ్చుక, తుని పిచ్చుకకు జాగ్రత్తలను చెప్పి వ్యాపారం నిమిత్తమై పట్టణానికి వెళ్ళిపోతాడు. ఇక ఎప్పట్లానే తుని పిచ్చుక ఉదయాన్నే నిద్రలేచి తయారయ్యి గుడికెళ్తూ ఉంటుంది. దారిలో తనకు చిచ్చుకాకి మరియు చోటు చిలుక ఎదురవుతారు. వారు తునిని చూసి ఇలా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. చూసావా చోటు, ఈ తునిని బడిలో మరియు పాఠశాలలో మనకంటే బాగా చదువుకున్నదన్న పొగరుతో ఉండేది. ఇప్పుడు చూడు, తన జీవితం కంటే మన జీవితమే ఎంతో బాగుంది. పిల్లా పాపలతో మనం హాయిగా బ్రతుకుతూ ఉన్నాం. కానీ తుని ఏమో పిల్లా పాపలు లేక ఒంటరిగా బ్రతుకుతుంది. ఎంతైనా ఈ తుని మనలో మంచి పుణ్యం చేసుకుని రాలేదు, అందుకే ఇలా కష్టాలను అనుభవిస్తుంది. అలా చోటు చిలుక మరియు చిచ్చుకాకి తునిని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం తునికి ఎంతగానో బాధ కలుగుతుంది. తుని ఏమి అనలేక గుడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని గుడి నుండి బయటికొస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఏం లాభం? అక్కడ నేను ఒంటరిగా ఉండాల్సిందే కదా. సరదాగా ఊరంతా తిరిగి సాయంత్రానికి ఇంటికెళ్తాను. అలా తుని పిచ్చుక సరదాగా ఊరంతా తిరుగుతూ ఉంటుంది. మరోవైపేమో అదే ఊరిలో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులో కుహు అని ఒక బాతుండేది. కుహు బాతు 6 గుడ్లను పెడుతుంది. నా గుడ్లని చూస్తుంటే మరో 2-3 రోజులలో నేను తల్లిని కాబోతున్నానన్న విషయం నాకు అర్థమవుతుంది. ఒకసారి కుటిల నుండి పిల్లలు రాగానే వారు నా చుట్టూ అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉంటారు. ఒక స్త్రీకి అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? అలా కుహుబాతు ఎంతో ప్రేమతో తన గుడ్లను చూసుకుంటూ ఉంటుంది. ఈ గుడ్ల నుండి పిల్లలు బయటకొచ్చే సమయానికి నేను వారికి చాలా అందంగా కనిపించాలి. వారు నన్ను చూసి ఇష్టపడాలి. అలా కుహుబాతు అందంగా తయారవడానికని తన స్నేహితురాలైన మరో బాతు వద్దకు వెళ్తుంది. ఇంతలో మిమి అని ఒక కాకి అక్కడికొస్తుంది. మిమి కాకి కంట ఆ బాతు గుడ్లు పడతాయి. ఆహా, ఎన్ని రోజులకి బాతుగుడ్లు కనిపించాయి! వీటితో కనుక కూర వండుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాగో సరస్సులో కుహు కనిపించడం లేదుగా, ఇదే సరైన సమయం. కుహు సరస్సులోకి రాకముందే ఈ గుడ్లని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాను. అలా మిమికాకి 6 గుడ్లను తీసుకుని ఒక బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతున్న మిమికాకి కాస్త ఒక చెట్టుపై కూర్చుని ఉన్న తుని పిచ్చుకకి ఢీ కొడుతుంది. అలా ఢీ కొట్టగానే ఆ బ్యాగ్లో ఉన్న గుడ్లు కాస్త బయటపడి అందులో నుండి పిల్లలు బయటకొస్తాయి. మిమి, ఏంటిది, ఎవరివి గుడ్లు? ఇంకెవరివి, నావే తుని, ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. అబద్ధాలు చెప్పకు, నీ గుడ్లైతే నీ ఇంట్లో ఉండాలి. కానీ ఇంటికెందుకు తీసుకుని వెళ్తున్నావు? ఇక ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇవి కాకి పెట్టిన గుడ్లు కావు అని. చూస్తూ ఉంటే బాతు పిల్లల్లా ఉన్నాయి. నిజం చెప్పు, వీటిని ఎక్కడి నుండి దొంగతనం చేసుకుని వెళ్తున్నావు? అలా తుని పిచ్చుక గట్టిగా నిలదీయడంతో మిమి కాకి ఆ 6 బాతు పిల్లల్ని అక్కడే విడిచిపెట్టి పారిపోతుంది. పాపం ఆ బాతు పిల్లలు ఎంతో ముద్దుగా ఉంటాయి. తుని పిచ్చుకకి వాటిని చూసి ఎంతో చాలి కలుగుతుంది. ఇక తుని ఆ 6 బాతుల్ని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ 6 బాతు పిల్లల్ని కూడా తుని పిచ్చుకే తన తల్లని అనుకుంటాయి. తుని పిచ్చుక ఆ 6 బాతు పిల్లలకి ఆవు పాలను తాగిస్తుంది. పిల్లలంతా తుని వద్ద ఎంతో ఆనందంగా ఉండేవారు. ఏ తల్లి కన్నబిడ్డలో ఏమో ఇలా నా వద్దకు చేరారు. ఆ దేవుడే నా పరిస్థితిని అర్థం చేసుకుని వీరిని నా వద్దకు పంపినట్టున్నారు.
ఇక వీరు నా పిల్లలే, వీరిని జాగ్రత్తగా చూసుకోవడమే నా బాధ్యత. అలా తొన్నిపిచ్చుగా ఆ ఆరుగురు బాత పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. మరోవైపు కుహు ఏమో తప్పిపోయిన తన గుడ్ల కోసం వెతుకుతూ ఉండేది. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఊరిలో ఉన్న పక్షులందరికీ నా గుడ్లపైనే కన్ను. ఎంతో కష్టపడి వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఈ పాటుగా అవి పిల్లలుగా మారి అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఎవరు ఏం చేశారో అర్థం కావడం లేదు అంటూ కుహు బాతు బోరున ఏడుస్తూ ఊరంతా వాటి కోసం వెతుకుతూ ఉంటుంది. కాని కుహుకి మాత్రం ఎక్కడా పిల్లలు కనిపించరు. పాపం పిల్లలు కనిపించకపోవడంతో కుహు మానసికంగా కృంగిపోతుంది. పాపం కుహు తన సరస్సు నుండి అస్సలు బయటికి వెళ్లేదే కాదు. ఎప్పుడూ పిల్లల్ని తలుచుకుని బాధపడుతూ ఉండేది. మరోవైపు తుని పిచ్చుకేమో తనకు దొరికిన ఆరుగురు పిల్లల్ని బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉండేది. అలా కొంతకాలం గడుస్తుంది. ఆ పిల్లలంతా పెరిగి పెద్దవుతారు. ఆ బాతు పిల్లల్లో పెద్ద బాతు పేరేమో మీరా బాతు, ఇక రెండవ బాతు పేరు లారా బాతు, మూడవ బాతు పేరేమో మిక్కీ బాతు, నాలుగవ బాతు పేరు లల్లీ బాతు, ఐదవ బాతు పేరు మల్లీ బాతు, ఆరవ బాతు పేరు కున్ని బాతు. కున్ని బాతు చాలా అల్లరి చేసేది. తుని పిచ్చుకకి కున్ని అంటే చాలా ఇష్టం. కున్ని తన అల్లరితో చిరాకు తెప్పించినా తుని మాత్రం కున్నిని ఏమీ అనలేకపోయేది. ఇక తుని పిచ్చుక తన ఆరుగురు బాతు పిల్లల కోసం రకరకాల వంటల్ని వండేది. ఇక వాళ్ళందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టి వారికి భోజనాన్ని వడ్డించేది. వాళ్ళంతా ఎంతో క్రమశిక్షణగా తినేవారు. కున్ని మాత్రం తుని పిచ్చుక చేతిలో తినాలని మారం చేసేది. అమ్మా, ఇవాళ నువ్వు తినిపిస్తే కానీ నేను తినను. అక్కలందరూ చాలా పెద్దవారు, అందుకే వాళ్ళు స్వయంగా తినగలరు. ఇక నేనేమో చిన్నపిల్లని, నువ్వు తినిపించకపోతే ఎలా తినగలనమ్మా చెప్పు. ఇంత ముద్దుగా అడిగితే ఎవరైనా తినిపించకుండా ఉంటారా? దా తినిపిస్తాను. అలా తుని పిచ్చుక తన ముద్దుల కూతురైన కున్నీకి తినిపిస్తుంది. ఇదంతా కిటికీలో నుండి చోటు మరియు చిచ్చు చూస్తారు. మరి ఈ పాత పిల్లలు కుహు పిల్లల్లా ఉన్నారు. కుహు ఆరు గుడ్లు పెట్టినట్టు ఒకసారి నాకు చెప్పింది. ఈ తునియే ఆ కుహు వద్ద గుడ్లను దొంగతనం చేసినట్టుంది. వెంటనే ఈ విషయాన్ని కుహుకి తెలియజేయాలి. అలా చోటు మరియు చిచ్చు కుహు వద్దకెళ్ళి తమ పిల్లలు తుని వద్ద ఉన్నారని చెబుతుంది. కుహు కోపంగా తుని పిచ్చుక వద్దకు వెళ్తుంది. ఏమిటి తుని, ఇది నా పిల్లల్ని ఇలా ఎత్తుకొనొచ్చావు? ఓహో, వీళ్ళు నీ పిల్లలా? ఒకరోజు మిమ్మీ వీరిని దొంగతనం చేసుకుని వెళ్తూ ఉండగా నేను కాపాడి ఇంటికి తీసుకునొచ్చాను. ఇన్నేళ్ళు వీళ్ళని జాగ్రత్తగా పెంచాను. ఇక ఇప్పటికైనా నా పిల్లలు నా వద్దకు వచ్చారు, నాకదే చాలు. నా పిల్లల్ని కాపాడినందుకు ధన్యవాదాలు తుని. అలా పిల్లలందరినీ తీసుకుని కుహు సరస్సుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాని కున్ని మాత్రం తునిని అస్సలు విడిచిపెట్టలేకపోతుంది. ఇన్నేళ్ళు వీరిని ఎంతో ప్రేమగా పెంచావు, ఇదిగో ఈ కున్నిని నేను నీకే ఇచ్చేస్తున్నాను. మిగిలిన పిల్లల్ని నేను నాతో పాటు తీసుకుని వెళ్తాను. అలా కుహు బాతు కున్ని బాతుని తునికి త్యాగం చేస్తుంది.